హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు గ్రహణం ఛానల్. మీరు చూస్తున్నారు గ్రహణం ఛానల్. ప్రస్తుతం మనం డిజిటల్ యుగంలో జీవిస్తున్నాం. మనకు ఏది కావాలన్నా సరే కేవలం ఒక క్లిక్తో మన కళ్ళ ముందు ఉంటుంది. గుండు సూది నుంచి గుమ్మడికాయ వరకు, బట్టల నుంచి బంగారం వరకు అన్నీ కూడా ఆన్లైన్లోనే అందుబాటులో ఉంటున్నాయి. అయితే మనం అక్కడితో ఆగిపోలేదు. మన మనసుకు నచ్చేటువంటి వ్యక్తి సైతం ఆన్లైన్లోనే అన్వేషించుకునేటువంటి స్టేజ్కి వచ్చేసాం. ఇందుకోసమే ఎన్నో డేటింగ్ యాప్స్ కూడా పుట్టుకొచ్చాయి. అయితే ఇందులో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఫాస్ట్గా ఉన్నట్లు పలు సర్వేలలో తేలింది. కానీ అబ్బాయిలను ఆకర్షించాలనే ఆతృతలో కొందరు అమ్మాయిలు కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. ఆ కారణాల వల్ల తమ మనసుకు నచ్చినటువంటి అబ్బాయిలను ఆకట్టుకోలేకపోతున్నారు. ఇటువంటి విషయంలో మీరు నిజంగా నిజాయితీగా అబ్బాయిని ఇష్టపడుతుంటే, మీరు కోరుకున్న వారు దక్కాలంటే, మగవారు మీ వెంట పడాలంటే ఈ పొరపాట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. మరి అలాంటి పరిస్థితులు ఏంటో మనం ఈ వీడియోలో చూద్దామా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే చూద్దాం రండి. సాధారణంగా ఎవరైనా మగవారు వెంట పడితే మహిళలు బాగా తిట్టుకుంటారు, లేదా కొందరు నేరుగా తిట్టిస్తారు. కానీ అదంతా కాసేపే. చాలామంది అబ్బాయిలు తమను ఎవరైనా చూస్తున్నారని తెలిసినా, తమ వెంట పడుతున్నారని తెలిసినా లోపల తెగ మురిసిపోతారంట ఆడవారు. వారిని తమ వైపు తిప్పుకోవడానికి, వారు తమ పట్ల ఆకర్షితులు అవ్వడానికి మరింత అందంగా తయారవుతారట. అయితే చాలామంది మహిళలు మగవారిని అట్రాక్ట్ చేయాలనేటువంటి ఆతృతలో కొన్ని పొరపాట్లు ఎక్కువగా చేస్తుంటారు. ఆ కారణాల వల్లే వారు ఆకర్షణకు లోనయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అమ్మాయిలు అనుకున్నట్లు ఎక్కువగా అందంగా ఉండే వారి పట్ల అబ్బాయిలు అవలీలలుగా ఆకర్షితులవుతారు. ముఖ్యంగా డేటింగ్ విషయంలో ఇది ఖచ్చితంగా ఫాలో అయిపోతారు. అయితే ఇక్కడ ఎక్కువగా చూపులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే అమ్మాయిలు ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోరు. అందుకే మగవారిని ఆకర్షించేందుకు కేవలం అందం మీదే ఫోకస్ పెడితే ఫలితం ఉండకపోవచ్చని నిపుణులు చెప్తున్నారు. అలాగే మీ అందం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే అందంతోనే అబ్బాయిలను శాశ్వతంగా అట్రాక్ట్ చేయలేరు. అయితే ఈ అందం తొలిచూపుల్లో ఆకర్షించడానికి, ప్రేమలో దింపేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. అదే మీరు పవిత్రమైనటువంటి ప్రేమను నిజాయితీగా అందిస్తే, మీ అందం తగ్గినా కూడా మీ ప్రేమ అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే మీ పార్ట్నర్ను ఆకర్షించడంలో ప్రేమ, కేరింగ్ వంటివి అందం కంటే ఎక్కువగా ఉపయోగపడతాయి. చాలామంది అబ్బాయిలు డబ్బు, మంచి ఉద్యోగం, అందం ఉన్న వారినే ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇవి లేని వాళ్ళు నిజాయితీగా ప్రేమిస్తున్నామని చెప్పినా ఏమాత్రం కేర్ చేయరు. అయితే వీరు మగవారిలో నిజాయితీగా ప్రేమించిన వారిని వదులుకుంటే మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు కేవలం అందం, డబ్బు, ఉద్యోగం చూసి ప్రేమిస్తే వారు నిజాయితీగా ఉంటారని చెప్పలేం. కానీ నిజంగా మిమ్మల్ని ప్రేమించిన వారైతే, మీకు అందం లేకపోయినా సరే మిమ్మల్ని లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి అబ్బాయిలలో అందం, డబ్బు కాకుండా నిజాయితీ, నిబద్ధత, ప్రేమ, కష్టపడే తత్వం ఉన్నవారినే ఎంచుకుంటే బెటర్. అలాగే కొందరు అమ్మాయిలు తమ వెంట చాలా మంది అబ్బాయిలు పడుతున్నారని, తమకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉందని చెప్పుకుంటూ ఉంటారు. అయితే అలా చెప్పడం వల్ల తాము ఇష్టపడే అబ్బాయి ఇంకాస్త ఎక్కువ కేర్ తీసుకుంటారని భావిస్తారు. కానీ ఇది అన్ని సమయాలలో వర్కౌట్ అవ్వదు. కొందరు మగవారికి ఈగో ఎక్కువగా ఉంటుంది. అలాంటి కారణాల వల్ల మీరు ఇబ్బందులలో పడే ప్రమాదం ఉంది. కాబట్టి వారి మరో కుర్రాడితో కలిసి రెచ్చగొట్టడం వంటివి చేయొద్దు. అలాగే చాలామంది అమ్మాయిలు తాము ప్రేమించిన వారు లేదా పెళ్లాడిన భర్తలంతా తమ కంట్రోల్లో ఉండాలని భావిస్తారు. అక్కడితో ఆగకుండా కొంత ఆధిపత్యం కూడా చలాయించేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఇలాంటివి మగవారికి అస్సలు నచ్చవు. కాబట్టి కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించాలి. ఇలాంటి వారినే మగవారు ఎక్కువగా ఇష్టపడతారట. అలాగే కొందరు అమ్మాయిలు తమ ఇష్టాలను బలవంతంగా అబ్బాయిలపై రుద్దుతుంటారు. అయితే ప్రతి విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో రకమైన ఇష్టం ఉంటుంది. ఒకసారి మీకు నచ్చింది చేస్తే మరోసారి వారికి నచ్చింది చేయాలి. అలా చేయడం వల్ల మీ ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది, మీ బంధం మరింత బలంగా ఉంటుంది. అలాగే మరికొందరు అమ్మాయిలైతే తమ మనసుకు నచ్చినటువంటి అబ్బాయిల కోసం తమ వ్యక్తిత్వాన్ని కోల్పోయి పూర్తిగా మారిపోతూ ఉంటారు. అలా మారటం వల్ల మిమ్మల్ని మీరు కోల్పోయినట్లే. కాబట్టి మీకు నచ్చినట్లుగానే ఉంటూ వారికి నచ్చేలా మార్చుకుంటే మగవారు మీకు ఖచ్చితంగా ఫిదా అయిపోతారు. మరి చూశారు కదా, మగాలని ఆకర్షించడంలో స్త్రీలు ఎలాంటి విషయాలలో తప్పులు చేస్తారో తెలుసుకున్నారు కదా. మరి ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకునేందుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గ్రహణం ఛానల్.